సో మళ్ళీ అప్పుకి అప్లై చేసినట్టుంది ప్రభుత్వం. గుడ్ ఈవినింగ్ మూర్తి గారు. అవును, నిన్న ఇండెంట్ పెట్టారు 1500 కోట్ల రూపాయలకి. అది రేపు ట్యూస్డే రోజు వస్తాయన్నమాట. సో ఎందుకు ఇది అంటే 1500 కోట్లు పెద్ద అమౌంట్ కాదు, కానీ ఇండెంట్ పెట్టడము కాదు. ఇక్కడ ఎందుకు ఇది చర్చ అవుతుందంటే, మనకు మామూలుగా ఈ 2022-23 ఆర్థిక సంవత్సరానికి మొత్తానికి గాను మొత్తం గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే 43,000 కోట్ల రూపాయలు. ఇది కాకుండా ఇంకొక 5,000 కోట్లు ఏంటంటే సిపిఎస్ రద్దు చేయకుండా ఉన్నందుకు ఒక 5,000 కోట్లు అదనంగా ఇస్తుంది. ఒకవేళ సిపిఎస్ రద్దు చేయకుండా ఉన్నట్లయితే అంటే ఎంప్లాయీస్ని తాకట్టు పెట్టి అది ఒక 5,000 కోట్లు తెచ్చుకోవడం జరిగింది. సో మొత్తం స్థూలంగా ఆ కండిషన్ కూడా ఒప్పుకున్న తర్వాత వచ్చేది ఎంత అంటే 48,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్లీ. ఇది 2022-23 ఏది రీపేమెంట్ కాకుండా, రీపేమెంట్ అంటే పాత అప్పులు కొంత రీపేమెంట్ చేయాలి కదా, దానికి సపరేట్గా ఇస్తారు. అది కాకుండా నెట్ బారోయింగ్స్ అంటారు దీన్ని. ఇది 48,000 కోట్లు. సో 48,000 కోట్లు సంవత్సరం మొత్తానికి ఇస్తే వీళ్ళు ఇప్పటిదాకా తీసుకొచ్చింది 66,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. మరి మనకు డౌట్ రావచ్చు, 48,000 కోట్ల రూపాయలు అలౌ చేస్తే 66,000 కోట్ల రూపాయలు అది కూడా ఈ నవంబర్, ఇంకా నవంబర్ కూడా పూర్తి అవ్వలేదు, ఇంకా 4 నెలలు ఉంది. ఏదో డిసెంబరు నవంబర్ కాకుండా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి 4 నెలలు ఉంది. అంటే 8 నెలలకే 48,000 కోట్లు తెచ్చుకోవాల్సిన వాళ్ళు 66,000 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. సో ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, ఎక్స్ట్రా ఎట్లా వచ్చిందంటే మళ్ళీ వీళ్ళు ఇది కాకుండా ఒక 20,000 కోట్ల రూపాయలకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కావాలని పెట్టుకున్నట్టు తెలిసింది. సో అప్పుడు దాదాపు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం చాలా స్ట్రిక్ట్గా ఉంది, ఎందుకంటే కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలో కలుపుతాం, ఏ రాష్ట్రానికి ఇవ్వమని చెప్పారు, వాస్తవం కూడా ఇవ్వలేదు, కానీ ఏపీకి ఇవ్వడం జరిగింది. ఇవ్వకపోతే ఇది వచ్చే పరిస్థితి లేదు, కాకపోతే ఆ లెటర్ బయటికి రావట్లేదు మాకు. ఇంతకుముందు ఇది ఏదైతుందో నెట్ బారోయింగ్స్ ఎంత వస్తుందని చెప్పేసి వాళ్ళు ఏదైతే రాశారో ఏదో ఇవన్నీ లెటర్స్ ఉన్నాయి మా దగ్గర, ఏపీకి ఎంత వస్తాయి ఇవన్నీ అని చెప్పేసి అన్నీ క్లియర్గా ఉన్నాయి. మొత్తం మూర్తి గారు మొన్న 31 మార్చి రాసిన లెటర్ కావచ్చు, మొన్న ఆగస్టులో రాసిన లెటర్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. కాకపోతే దీనికి సంబంధించి బయటికి రాలేదు. సో బయటికి రాకపోయినా కూడా వీళ్ళు అప్లై చేశారన్న విషయం అయితే మాకు తెలుసు. సో అప్లై చేశారు, లెటర్ బయటకు రాలేదు, కానీ అప్పులు అయితే వచ్చినాయి కదా. ఎంత వచ్చినాయి? 20,000 కోట్ల రూపాయలు అడిషనల్కి అప్లై చేస్తే అందులో 18,000 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. 66 మైనస్ 48 తీసేస్తే 18,000 కోట్లు కదా, 18,000 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. అంటే ఇంకా మిగిలింది 2,000 కోట్ల రూపాయలు, ఇంకా 4 నెలలు టైం ఉంది. అంటే 8 నెలల్లోనే 66,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. నేనేమంటే మూర్తి గారు, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా, నేను అదే చెప్తుంది, వీళ్ళిద్దరు హ్యాండ్స్ ఇన్ గ్లో లెక్క అన్నట్టుగా ఉన్నారనమాట. ఏది బీజేపీ వైసీపీ, బీజేపీ వైసీపీ ఉన్నదనే దానికంటే కూడా వైసీపీ ప్రభుత్వం ఈరోజు 100కు 100% కేంద్ర ప్రభుత్వం దగ్గర సరెండర్ అయింది. 100కు 1000% చెప్పాలంటే సరెండర్ అయింది. అందుకే అంటే మేము ప్రత్యేక హోదా అడగము, విభజన హామీలు అడగము, రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన అడగము, మమ్మల్ని ఏమన్నా మేము పట్టించుకోము, ఏమి కేంద్రాన్ని అడగము, బీజేపీని మేము తిట్టము. సో ఆ నేపథ్యంలోనే దేశంలో ఎవరికి లేని విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 20,000 కోట్ల రూపాయలు అడిషనల్గా ఆర్టికల్ 293(3) కింద ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నారు అనుకోండి, సరే ఏదో ఇబ్బందులు పడుతున్నాయి రాష్ట్రాలు కాబట్టి కొంతమందికి సర్దారు అనుకోవచ్చు, పోనీ ఏదైనా కరోనా లాంటి ఇబ్బందులు ఉన్నాయంటే ఇబ్బందులు లేదు, అలాంటిది ఏం లేదు, పోనీ మన రాష్ట్రంలో ఏమన్నా ఆదాయం తక్కువ వస్తుందంటే వస్తుంది. ఆదాయం ఏంది మూర్తి గారు, ఓవరాల్ చూస్తే ఎక్కువ, మిగతా ఐటెంలో చూస్తే తక్కువ ఉంది. ఎలా అంటే జిఎస్టీ రూపంలో వచ్చేదేమో తక్కువ ఉంటుంది, ఎక్సైజ్ వ్యాట్ అంటే లిక్కర్ మీద వచ్చేదేమో ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా ఆదాయం బాగానే వస్తుంది, ఎందుకంటే లిక్కర్ మీద విపరీతంగా పెంచారు, తర్వాత 30,000 కోట్ల రూపాయల చెలుకు లిక్కర్ మీదనే వస్తుంది సంవత్సరానికి. ఈ విధంగా అడ్డగోలుగా ట్యాక్స్ రేట్లు లిక్కర్ మీద పెంచారు, అది కేంద్రానికి తెలుసు. మిగతా ట్యాక్స్లన్నీ పెంచారు, ఒక పక్క ప్రజల నుంచి అడ్డగోలుగా పీడిస్తూ ట్యాక్స్లు కలెక్ట్ చేస్తున్నా కూడా మిగతా రాష్ట్రాలకు లేని సౌలభ్యము ఒక మన రాష్ట్రానికి 20,000 కోట్లు అలా పెట్టగానే ఇలా ఇచ్చేశారు మూర్తి గారు. ఇంకా దీన్ని ఏమనాలి? అది కూడా మొత్తం వాడేశారు. అయినా ఈరోజు 1వ తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. 1వ తేదీ మొదలు పెడితే నెలాఖరు వస్తుంది మళ్ళీ మొత్తం అందరికి పూర్తయ్యేలోపు, మళ్ళీ 1వ తేదీ జీతాలు మొదలు పెడితే మళ్ళీ నెలాఖరు వస్తుంది. ఇది ఇదేదో పోయిన నెల ఈ నెల జరుగుతున్నది కాదు, గత సంవత్సరం నుంచి నడుతున్న తంతి ఇది. ఓకే, ఏది జీతాలు 1వ తేదీ కాకుండా మంత్ ఎండ్ దాకా రావటము. ఇంకా సరే, ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన అరియర్స్ కావచ్చు, డిఎలు కావచ్చు, టీఎలు కావచ్చు, అన్నీ పెండింగ్ ఉన్నాయి. ముఖ్యంగా టీఎలు అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ పని మీద కొంత ఖర్చు పెడతారు, ఆ తర్వాత బిల్లు పెట్టి తీసుకుంటారు, అవి కూడా దిక్కు లేదు. ఎస్పెషల్లీ పోలీసు వాళ్ళ పరిస్థితి దారుణం, వాళ్ళకైతే ఇవ్వట్లేదు టీఆర్, వాళ్ళు మొర పెట్టుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళది ఎమర్జెన్సీ సర్వీసెస్ కాబట్టి వాళ్ళు ఇచ్చినా అయ్యకపోయినా తప్పనిసరి పరిస్థితులు పాపం వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది, ఏడుస్తున్నా పోడుస్తున్నా.
సో ఇది పరిస్థితి. అదేవిధంగా రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్కి ఇవ్వట్లేదు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ లాంటివి కూడా 4 quarters కింద కన్వర్ట్ చేస్తున్న మూర్తి గారు ఇస్తే 3 installments ఇస్తున్నారు, 4 installments ఇవ్వట్లేదు. ఇక్కడ ఎక్కడెక్కడ అన్ని పెండింగ్ పెడుతుండ్రు. ఇవన్నీ ఏమంటున్నాంటే నేను ఏమంటే ఒక పక్క దివాలాంచుకు రాష్ట్రం వెళ్తుంటే కేంద్ర ప్రభుత్వం కూడా సరిచేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా మళ్ళా విచ్చలవిడిగా ఏమంటారు ఇంత క్లియర్గా ఎవిడెన్స్ ఉంటే దీన్ని కూడా సమర్థిస్తే నేను చేయగలిగింది ఏం లేదు.